ప్రభుత్వ పాఠశాలల్లో టిఎల్ఎం విధానం ద్వారా విద్యా బోధన చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరస్సు వహిస్తాం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ నెల 31 లోపు సీఎం రైస్ డెలివరీ పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ నిచ్చెం తుఫాన్ ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ మహనీయుల స్ఫూర్తితో రాజ్యాధికారం దిశగా పోరాడతాం బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ దాసరి ఉష పెద్దపల్లి ఎమర్సీ భవనంలో ఏఎన్ఓలు కాంప్లెక్స్ హెచ్ఎంలు సిఆర్పీలతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎంఈఓ సురేందర్ కుమార్ అకాల వర్షాలు కురుస్తున్నందున పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో గల కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటూ పిఎస్సిఎస్ అధికారులను కోరిన రైతు నాయకుడు గండు రంగయ్య